ఫస్ట్ దిశ సక్సెస్ శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రధాని అభినందనలు నలభై రోజుల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్ మొత్తానికి మనందరి తరపు నుంచి కూడా నిజంగా అభినందనలు తెలియజేయాలి ఆ వాళ్ళ హార్ట్ బీట్ ఏ లెవెల్లో ఉంటది అన్నది నిన్న చెప్పారు నిద్ర ఉండదట తిండి ఉండదట కొన్ని రోజుల పాటు అందులోనే ఇస్రోలోనే ఉండి దాన్ని ఎలా సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలి అనే ఆలోచనలు ఉంటారట ఈ మిషన్ తయారు చేయడానికి కావాల్సిన అత్యధిక శాతం పనిముట్లను ఇంజన్ పనిముట్లను మన తెలంగాణలోని మన హైదరాబాద్లోని కొన్ని ఇంజనీరింగ్ సంస్థలే అందించాయట సో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం దీనికి సంబంధించి అన్నింటిలో వచ్చింది తర్వాత చంద్రుడిపై దిగనున్న ల్యాండర్ ఇస్రో సైంటిస్ట్లకు సెల్యూట్ ప్రధాని మోదీ ఇది మరో మైలురాయి రాష్ట్రపతి ముర్ము జాబిలి చెంతకు విజయవంతంగా చంద్రాయన్ త్రీ ఆదాబ అన్నది మధ్యాహ్నం నింగి చంద్రాయన్ త్రీ ప్రొఫైషన్ మాడ్యూల్స్ మోసుకెళ్లిన ఎల్విఎం త్రీ ఎం ఫోర్ నలభై రోజుల పాటు ప్రయాణించనున్న మాడ్యూల్ భారతీయుల కళలను మోసుకెళ్లిన చంద్రాయన్ మన శాస్త్రవేత్తల పట్టుదలకి నిబద్ధతకి నిదర్శనం శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ రాష్ట్రపతి శుభాకాంక్షలు మరో రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు ఇది ఆదాబన్న రాసిండు నమస్తే తెలంగాణ మామా మేము వస్తున్నాం శోధనలో మరో మైలురాయి దాటిన భారత్ శ్రీహరికోట నుంచి నింగకేసిన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ ఎం ఫోర్ ద్వారా పదహారు నిమిషాల్లో కక్షలోకి మిషన్ మూన్ ప్రారంభం నలభై రోజుల ప్రయాణం ఆగస్టు ఇరవై మూడున ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు జాబిలి మన అడుగు ఉత్కంఠ ప్రయోగం తర్వాత దేశమంతా సంబురాలు రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు ఇది నమస్తే తెలంగాణ అన్న సేమ్ టైటిల్ ని సాక్షి కూడా పెట్టిండు మామా మేము వస్తున్నాం చంద్రాయాంత్రి దిగ్విజయం ముచ్చటగా మూడోసారి విజయవంతం సూటిగా కక్షలోకి చేరిన చంద్రయాంత్రి చంద్రుని చేరే దిశగా కీలక ముందడుగు ఇస్రో కీర్తి క్రీడాల్లో మరో కలికిత్రాయి ఆగస్ట్ ఆగస్టు ఇరవై మూడున చంద్రుడిపై దిగనున్న ల్యాండర్ రోవర్ ఆ తర్వాత చంద్రుడిపై కీలక పరిశోధనలు ఫలించిన శాస్త్రవేత్తల కృషి దేశమంతా సంబురాలు రాష్ట్రపతి ప్రధాని తదితరుల ప్రశంసలు ఇక ఈనాడు ఈనాడులో దీని గురించి ఏం హెడ్లైన్లో లేదు ఆంధ్రజ్యోతి ఇస్రో చంద్రహాసం చంద్రాయన్ త్రీలో తొలి ఘట్టం విజయవంతం వ్యోమ నౌకను భూ చేర్చిన ఎల్విఎం త్రీ ఎం ఫోర్ మూడు దశల్లోనూ గురి తప్పకుండా దూసుకెళ్లిన రాకెట్ భూ తిరుగుతూ ఆపై చంద్రుడి వైపు పయనం ఆగస్టు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున చంద్రుడిపై ల్యాండింగ్ ఇస్రోకు ఇన్ని రోజులు ఎందుకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాలుగు రోజుల్లోనే చంద్రుడిపైకి నాసా వ్యోమ నైక చంద్రాయన్ త్రీ చేయడానికి నలభై రోజులు వీలైనంత తక్కువ ఖర్చుతో నెలరాజును చేరుకునేలా ఇస్రో ప్రణాళికలు నిన్న నిజంగా చెప్తున్నాగా చాలా విషయాలు నేను తెలుసుకోగలిగిన మనం అసలు ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నాము దీనికి సంబంధించి అయినా కూడా అతి తక్కువ ఖర్చుతోటి మనం ప్రపంచంలోని నాలుగవ దేశం చంద్రుడి మీద అడుగు పెట్టగలిగేది అసలు చాలా సంతోషంగా మనందరం అందరం ఫీల్ అవ్వాల్సిన విషయం ఇంకో విషయం కూడా తెలుసుకున్న అగ్రగామి దేశాలు అంటే ఫ్రాన్స్ అమెరికా రష్యా ఇలాంటి దేశాలు ఒకప్పుడు భారత్ని చూసి నవ్వేవట ఎందుకు అంటే విక్రమ్ సారాభాయ్ లాంటి పెద్దవాళ్ళ కాలంలో వాళ్ళు సైకిల్ మీద రాకెట్కి సంబంధించిన సామాన్లను తీసుకెళ్తంటే ఏం దీళ్ళు చేసేది పకోడి అమ్ముడా రాకెట్లు చేసేడా అన్నట్టు దేశాలన్నీ నవ్వులు నవ్వేవట అలాంటిది అలా నవ్వే దేశాలకు నవ్విన నాపచనే పండుద్ది అన్నట్టు మొట్టమొదటిసారిగా చంద్రుడిపై ఉన్నాయి అనేది గుర్తించింది మనమే చంద్రాయన్ వన్ ద్వారా టూలో కొన్ని అటు ఇటు మిస్టేక్స్ జరిగిన త్రీ మాత్రం సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇది కనుక అక్కడ అడుగు పెడితే అక్కడ నుంచి మట్టినో లేకపోతే అక్కడ నుంచి ఇంకొకటో ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదట పైన అదే టెస్ట్ చేస్తుందట టెస్ట్ చేసి రిపోర్ట్స్ మాత్రమే కిందికి వచ్చేలాగా చేయగలుగుదట అంటే ఎంత టెక్నాలజీతో పంపించారు అలాగే ఇందులో అనేక ఉపగ్రహాలను కూడా పంపించినట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇది సూపర్ సక్సెస్ అయిపోయింది మనందరం కూడా ఆగస్ట్ ఇరవై రెండు ఆరు ఇరవై మూడు సంబురాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రపంచంలోనే నాలుగవ అగ్రదేశంగా భారత్ నిలిచింది అని సగర్వంగా చాటి చెప్పుకోవాలన్నమాట